వచ్చాయంటే అంతా అటే వెళ్తారు, అక్కడ సముదాయాలన్నీ కిక్కిరిసిపోతాయి. ఇదే ఆధునిగా కొందరు ఆక్రమణలకు దిగారు, రోడ్లను ఆక్రమించి భవనాలు షాపులను నిర్మించారు. చర్యలు తీసుకోవాల్సిన గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ చర్యలకు దిగింది. మంచిర్యాల అభివృద్ధిపై స్పెషల్ స్టోరీ. మంచిర్యాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత పట్టణ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. తొలుత జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోడ్లపై అక్రమంగా వెలిసిన షాపులు కట్టడాలను తొలగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడున్న 20 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయని ఎమ్మెల్యే గారిని చూడండి. ఈ 10 నెలల్లో ఇక్కడికి వచ్చిన గెలిచిన తర్వాత ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్న రోడ్ల అభివృద్ధి చూడండి. మార్కెట్ ఏరియా కానివ్వండి, పోలీస్ స్టేషన్ ఏరియా కానివ్వండి, రైల్వే స్టేషన్ నుండి ముకరాం చౌరస్త నుంచి ప్రతి ఏరియాని అంటే డెవలప్ చేస్తూ, రోడ్లన్నీ వెడల్పు చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులను ఇప్పటికే దాదాపు 80-90% తీయించడం జరిగినది. ట్రాఫిక్ ఇబ్బందిని తీసివేయడం అంటే కాకుండా పబ్లిక్ కాకుండా సౌకర్యం చేయడం జరిగింది. కాలక్రమంగా పట్టణంలో వ్యాపార సముదాయాలు విస్తరించాయి. ప్రధాన కూడల్లో పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నాయి. ఇదే క్రమంలోనే గత బీఆర్ఎస్ హయాంలో కొందరు అక్రమంగా కట్టడాలు నిర్మించారు. దీంతో రోడ్లన్నీ ఇరుకుగా మారిపోయాయి. పట్టణ ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. వ్యాపార సముదాయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. దీనిపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వంలో పాలకులు ఉన్నారో, నేను 20 సంవత్సరాలు మంచిర్యాలలో ఎమ్మెల్యే చేసినా అని నిరవిగే దివాకర్ రావు గారికి ఈరోజు మంచిర్యాల పట్టణాన్ని చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఏదైతే ఈ రోడ్లు వెడల్పు కార్యక్రమంలో మన మంచిర్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మున్సిపల్ అధికారులు కలిసి ముందుకు సాగి ఒక యజ్ఞంలాగా తీసుకొని దీన్ని రోడ్డు వెడల్పు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. గత పాలకులకు ఇది కనువిప్పుగా కనిపిస్తుందని మేము అనుకుంటున్నాము. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధిపై కంకణం కట్టుకుంది. వడివడిగా అభివృద్ధి పనులు చేస్తోంది. అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మేము సైతం అంటూ కొందరు వ్యాపారులు రోడ్లపై ఉన్న షాపులను తొలగిస్తున్నారు. పట్టణ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామంటున్నారు. పట్టణంలో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించబోతున్నారు అధికారులు. ఇప్పుడు ఇండో మార్కెట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండే ట్రాఫిక్ అయినా, ఏదైనా షాప్కి వచ్చే కస్టమర్లకైనా ఎవరికైనా, అప్పుడు చుట్టుపక్కల అన్ని షాప్స్ అవన్నీ ఉండే, ఇప్పుడు రోడ్డు కొంచెం డెవలప్ చేస్తారు. షాప్ ముందు కూడా ఎక్స్ట్రా మన గద్దెలు కానీ ఎక్స్ట్రా అయితే చేశారు. ఇప్పుడు మార్కెట్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిపోయే కస్టమర్స్ కూడా ఇప్పుడు ఈజీగా ఉంది. పార్కింగ్ కోసమైనా వచ్చే కస్టమర్లకైనా మాకైనా ఎవరికైనా ఫస్ట్ ఇప్పుడు కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది కావచ్చు, కానీ తర్వాత అందరికీ మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. ఇటీవల మంచిర్యాలలో పర్యటించారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. క్షేత్రస్థాయి పరిస్థితిపై ఆరా తీశారు. పట్టణ అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామంటున్నారు.